టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తోలి సమావేశం నేడు రాజమహేంద్రవరంలో జరగనుంది. సెంట్రల్ జైలు ఎదురుగా గల మంజీరా ఇంటర్నేషనల్ హోటల్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వీరితో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరవుతారు. అయితే విజయవాడ నుంచి లోకేష్ ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ర్యాలీగా నేరుగా మంజీరా హోటల్కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత పవన్ లోకేష్ తిరిగి హైదరాబాద్ వెళతారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒక పక్క పవన్ వారాహి యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. భవిష్యత్కు గ్యారంటీ పేరుతో గతంలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాన్ని లోకేష్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాల అమలుపై రాజమహేంద్రవరం వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో జగన్ అరాచక పాలన అంతం కావాలంటూ మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. సైకో పోవాలి రాసిన పత్రాలను సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య ప్రజానీకం ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి దహనం చేయాలని సూచించింది. ఆ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించి సైకో జగన్పై చంద్రబాబు విజయం సాధించే విధంగా దసరా పండుగ చేసుకోవాలని కార్యకర్తలను ఆయన కోరారు. తదనుగుణంగా జిల్లాలో కార్యక్రమ నిర్వహణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఏపీలో వర్షాభావంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. రైతన్నల కష్టాలపై రాష్ట్ర వ్యాప్త పోరుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఆదివారం టీడీపీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ ఆన్లైన్లో జరిగింది. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులు, ఖరీఫ్లో 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుదల, జిల్లాల వారీగా వానలోటు, కరువు పరిస్థితులు, ఎండలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పార్టీ నేతలు వివరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఇరిగేషన్ శాఖలు పూర్తిగా మూసేశారు, రైతులను ఆదుకునేందుకు కనీస స్థాయిలో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సబ్సిడీల నిలిపివేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతమవుతోన్న అన్నదాతలపై కరువు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అన్నదాతల కష్టాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ తెలిపారు. అదే చెక్కు చెదరని విశ్వాసం, తెలుగు నేల అభివృద్ధిని శ్వాసించే సంకల్పం, ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అవకాశంగా మలుచుకునే ధీరత్వం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పేరుతో ఆదివారం ప్రజలను ఉద్దేశించి విడుదలైన బహిరంగ లేఖలో అక్షరమక్షరం ప్రతిఫలించిన చైతన్య రణనినాదం. ములాఖాత్ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన అభిప్రాయాలను, ఆలోచనలను చెప్పి ప్రజలకు లేఖ రూపంలో వాటిని తెలియజేయాలని చంద్రబాబు కోరారు. ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచి చంద్రబాబు పేరుతో కుటుంబ సభ్యులు లేఖ రూపంలో విడుదల చేశారు. కాగా చంద్రబాబు సంతకంతో జైలు నుంచి ఆయన రాసిన లేఖగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అవుతున్న లేఖ కారాగారం నుంచి రాలేదని స్పష్టం చేస్తూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు తమతో చెప్పిన విషయాలను ఆయన పేరుతోనే లేఖ రూపంలో విడుదల చేశామని కుటుంబ సభ్యులు అప్పటికే స్పష్టం చేశారు. తాను జైలులో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నాను, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను, విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను, ప్రజలే తన కుటుంబం అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం నా కళ్ల ముందు కదలాడుతోందన్నారు. ఆలస్యం అవ్వచ్చునేమో కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. మీ అభిమానం ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తానని చెప్పారు. అంతవరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని చంద్రబాబు తన బహిరంగ లేఖలో తెలిపారు. కరువు మేఘాలు కమ్మేశాయి, వాన జాడ లేక కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతోంది. కర్నూలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. కష్టజీవులను కదిపితే కన్నీటి సుడిలే, రెక్కల కష్టం వృధా కాగా అప్పులు మిగిలాయి. ఓళ్లలో పనులు లేవు, బతుకు భారమైంది. దీంతో జీవనోపాధి కోసం సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 50,000 కుటుంబాలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి పత్తి తీసే పనులకు వెళ్లాయి. సాధారణంగా ఖరీఫ్ పంటలు ఇంటికి చేరి సంక్రాంతి పండుగ అయ్యాక వలస వెళ్లేవారు.
మళ్లీ ఖరీఫ్ సమయానికి స్వగ్రామాలకు చేరుకునేవారు. ఈ ఏడాది కరువు తీవ్రంగా ఉండడంతో అక్టోబర్ నెలలోనే వారు వలస వెళ్తున్నారు. వృద్ధులను ఇళ్ల దగ్గరే వదిలేసి పొట్ట చేత పట్టుకుని పిల్లాజల్లతో వలస బాట పడుతున్న దైన్య పరిస్థితి. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో పిల్లల చదువు కోసం ఓ కుటుంబం ఇంటి దగ్గరే ఉండి మిగిలిన వాళ్ళు వలస వెళ్తున్నారు. దీంతో కందనవోలు ముంగిట పల్లెటూర్లు బోసిపోతున్నాయి. కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయినా స్థానికంగా ఉపాధి లేక వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రాలయం, ఆదోని, ఎమ్మెగునూరు, ఆలూరు ప్రాంతాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం నుంచి దాదాపు 50,000 కుటుంబాలకు పైగా సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రాంతాలకు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లారు. కోసిగి మండలంలో 750 కుటుంబాలు ఉన్న పల్లెపాడు గ్రామంలో ఒకే రోజు 200కు పైగా రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలు 3 వాహనాల్లో తెలంగాణలోని తాండూరు గ్రామానికి పత్తి తీసే పనులకు వలస వెళ్లారు. పల్లెపాడులో ఒక్కటే కాదు, కోసిగి, చిత్తనకల్లు, అర్లబండ, డీబెళగల్ తదితర గ్రామాల నుంచి తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు పత్తి తీసే పనుల కోసం వెళ్లారు. ఏపీ వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాల్లో స్పందన కార్యక్రమంలో టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను సెటిల్ చేయలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కాకుండానే సెటిల్ చేసినట్లు ఫిర్యాదులను మూసేస్తున్నారు. కొన్ని చోట్ల అప్పులకు ఈఐఎంలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లైనా ఇవ్వండి, లేకపోతే మేము చెల్లించిన డిపాజిట్లు తిరిగిచ్చేయండి అంటూ వేడుకుంటున్నా పట్టించుకునే వారు లేరు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఎంతకీ పంపిణీ చేయకపోగా అప్పట్లో లబ్ధిదారుల డిపాజిట్ల మొత్తాన్ని తగ్గిస్తామని జగన్ ఆర్భాటంగా హామీ ఇచ్చారు. 3 కేటగిరీలో ఇళ్లు నిర్మించగా 100,000 డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు 50,000 ఇళ్లు ఇస్తామని, 50,000 డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు 25,000, 500 డిపాజిట్ చెల్లించిన వారికి 1 రూపాయికి ఇళ్లు ఇస్తామని జగన్ సర్కార్ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన 100,000 డిపాజిట్లో 50,000 వెనక్కిస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్కార్ ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వకపోవడంతో వారంతా వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు ఇవ్వక, తగ్గించిన డిపాజిట్లను వెనక్కి ఇవ్వక సర్కారు మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాల మీదే కాదు ఇతరులు చేసే సంక్షేమ కార్యక్రమాలపైన ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. ఎక్కడికక్కడ అడ్డుకుని అణిచివేతలకు పూనుకుంటోంది. పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా కార్యక్రమాలను అడ్డుకుంటోంది. తాజాగా గుంటూరు నగరంలో ఇలాంటి ఘటనే ఆదివారం చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ, ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దసరా పండుగ సందర్భంగా పేదలకు చంద్రన్న కానుక పేరిట నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఆదివారం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసు అనుమతి లేదని, వెంటనే ఆపి చేయాలని శనివారం రాత్రి పోలీసు అధికారులు ఫోన్ ద్వారా హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఆదివారం గుజ్జనగుండలో యథావిధిగా కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. మోహన్ కృష్ణను ప్రాంగణానికి రాకుండా అడ్డుకున్నారు. గేట్లు వేసి బ్యారికేడ్లు అడ్డుపెట్టి నిలువరించారు. లబ్ధిదారులను కూడా లోనికి వెళ్లనీయకుండా ఆపేశారు. పేదలకు పండుగ సందర్భంగా ట్రస్ట్ తరపున కానుక పంపిణీ చేస్తున్నామని, దయచేసి అడ్డుకోవద్దని మన్నవ మోహన్ కృష్ణ వేడుకున్నారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు, తక్షణమే ఆపేయాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మోహన్ కృష్ణ పోలీసు అనుమతి కోసం నేరుగా డీఎస్పీ దగ్గరకు వెళ్లారు. అయినప్పటికీ అనుమతి రాలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఆదేశంతో తాము ప్రతి ఏటా ఇలా కానుకలు ఇస్తున్నామని, వాటిని అడ్డుకోవడం జగన్ పైశాచిక మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఏపీలో పాఠశాల విద్యాశాఖ గుర్తింపుతో నడిచే ప్రైవేటు పాఠశాలల రెన్యువల్ రికగ్నైజేషన్కి దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్ సమస్యతో యాజమాన్యాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలల రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇప్పటికే పలు యాజమాన్యాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసినా సాంకేతిక సమస్యల వల్ల స్కూల్ లాగిన్లో కర్సర్ పాయింట్ ముందుకు కదలని పరిస్థితి ఉంది. విద్యాశాఖలో ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ మొరాయిస్తుండడం వల్లే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కరస్పాండెంట్లు వాపోతున్నారు. వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్ఓసీలు తెచ్చుకున్నా సకాలంలో స్కూళ్ల రెన్యువల్ గుర్తింపు పొందలేని పరిస్థితి ఉందంటున్నారు. పాఠశాలల విద్య ఐటీ సెల్ అధికారులు డీఏలను నేరుగా సంప్రదించి సమస్యలను వివరించినా పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. సకాలంలో పాఠశాలలకు గుర్తింపు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికార వర్గాలు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు 2022 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డిఆర్ మంజూరైంది.
ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన 3.64% కొత్త డిఆర్ను నవంబర్ పెన్షన్తో కలిపి డిసెంబర్లో చెల్లించనున్నట్లు తెలిపింది. జూలై 1, 2022 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు ఇవ్వాల్సిన డిఆర్కు సంబంధించిన బకాయిలను ఏప్రిల్, జూలై, అక్టోబర్ 2024 నెలల్లో 3 సమాన వాయిదాల్లో పెన్షనర్లకు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఇక గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు త్వరలో డిఆర్ చెల్లిస్తామంటూ జీవోలిస్తే అవి పోస్ట్ డేటెడ్ చెక్కులని అప్పట్లో విమర్శించిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోస్ట్ డేటెడ్ జీవోలను ఇస్తోందని పెన్షనర్లు వాపోతున్నారు. 2023 జనవరి, జూలై డిఆర్లు ఎప్పుడు చెల్లిస్తారని రిటైర్డ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా దళితులను ఉద్ధరిస్తున్నామంటూ డంబాలు పలికే సీఎం జగన్ చేతల్లోకి వచ్చేసరికి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని దళిత వర్గాలకు చెందిన చిన్నారులకు కార్పొరేట్ తరహా విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను మూసివేశాయాలని కొన్నాళ్ల కిందట సర్కార్ నిర్ణయించింది. ఈ స్కూళ్ల నిర్వహణకయ్యే సుమారు 100 కోట్లను ఖర్చు చేయలేమని పేర్కొంటూ వాటిని మూసివేసే ప్రయత్నం చేసింది. అయితే సుమారు 14 ఏళ్లుగా సాగుతున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్కారు నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి దిగారు. అయితే అక్కడ కూడా జగన్ సర్కార్ వితండవాదానికి దిగింది. ఈ స్కూళ్లను కొనసాగించలేమని న్యాయస్థానాల్లోనూ అవిశ్రాంతంగా పోరాడింది. ఈ క్రమంలో ఎన్నో కోట్ల రూపాయల సైతం ఖర్చు చేసింది. అయితే జగన్ సర్కారుకు ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు పడ్డాయి. స్కూళ్లను కొనసాగించాలని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో వైసీపీ సర్కార్ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను కొనసాగిస్తూ ఈ నెల 20న GO 61 జారీ చేసింది. అయితే ఎట్టకేలకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తే తప్ప సర్కారు దిగిరాకపోవడం గమనార్హం. వంగవీటిరంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పుష్పవల్లిల వివాహం ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పోరంకి మురళీ రిసార్ట్స్ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. వివాహానికి వేల సంఖ్యలో అభిమానులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాహ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ మహోత్సవానికి హాజరైన వారిలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వలభనేని వంశీ, కొడాలి నాని, పొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జలీల్ ఖాన్, కామినేని శ్రీనివాస్, యలమంచిలి రవి, గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగాల రాము, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి దయాకర్ తదితరులు ఉన్నారు. రాధారాం మార్కెటింగ్ కంపెనీ ఎండి రాంబాబు ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా దుగ్గిరాలపాడుకు చెందిన రాంబాబు హైదరాబాద్లోని మాదాపూర్లో రాధారాం మార్కెటింగ్ కంపెనీ పేరుతో వ్యాపారం చేశాడు. అధిక వడ్డీ ఆశ చూపిన రాంబాబు తెలుగు రాష్ట్రాల సుమారు 2,000 కోట్ల వరకు వసూలు చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రాంబాబు తన ఊరివాడే కదా అని నమ్మి అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చామని, సొంత ఊరిలోనే సుమారు 5 కోట్ల వరకు వసూలు చేసి పారిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్న బాధితులు దుగ్గిరాలపాడులోని అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక ప్రచార పర్వాలతో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీగా ఉంటున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది, అధికారం ఎవరిది తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ కీలక నివేదిక విడుదల చేసింది. ఆయా ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల అప్పుడు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారి ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర తదితర వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుత ఎమ్మెల్యే లో అత్యధిక కేసులు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కావడం గమనార్హం. కేసీఆర్ పై అత్యధికంగా 64 కేసులు ఉన్నాయి. ఇందులో సీరియస్ ఐపీసీ సెక్షన్లు 37, ఇతర సెక్షన్లు 283 నమోదయ్యాయి. కేసీఆర్ తర్వాతి స్థానాల్లో ఆత్రం సక్కుపై 45 కేసులు నమోదు కాగా, రాజాసింగ్పై 43, హరీష్ రావుపై 41 కేసులు నమోదయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 46 మంది ఎమ్మెల్యేలో 38 మంది బీఆర్ఎస్ వారే. ఇది కాక సిట్టింగ్లో 7 ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులు కూడా ఉన్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలో అత్యధిక ఆదాయం కలిగిన వారి జాబితాలో కేసీఆర్ 10వ స్థానంలో నిలిచారు. అప్పుల్లో 9వ స్థానంలో ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఆదాయంలో 4, అప్పుల్లో 5వ స్థానంలో ఉన్నారు. ఇక 101 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 93 మంది కోటీశ్వరులు ఉండగా, 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా కోటీశ్వరులని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
అనేక మంది మేధావులకు దేశం కోసం త్యాగం చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవులను ఇచ్చి గౌరవించిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లోని పలువురు నేతలకు కూడా గొప్ప అవకాశాలను ఇచ్చిందని పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి నేతలే దీనికి ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా గాంధీ కుటుంబానికి చెందిన వారు ప్రభుత్వ పదవులు తీసుకోకుండా ఉన్న ఉదాహరణలు అనేక ఉన్నాయన్నారు. కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలంటూ విమర్శిస్తున్న బీఆర్ఎస్ దీనిని గమనించాలని సూచించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ వార్ రూమ్ లో రేవంత్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తమ కుటుంబం రాజకీయాలకు రాదని తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రజలకు చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పలువురు కుటుంబ సభ్యులను రాజకీయాలకు తీసుకొచ్చి పదవులు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ లో ఇటువంటి సంస్కృతి లేదని అన్నారు. తెలంగాణలో 80 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 52 మంది పేర్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 52 మందిలో 12 మంది మహిళలే. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయడమే కాక గజ్వేల్లో సీఎం కేసీఆర్తో ఢీకొనేందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి బీజేపీకి 4 లోక్సభ సభ్యులు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, స్వయం బాపురా ఉండగా కిషన్ రెడ్డి మినహా మిగతా 3 పార్టీ ఈసారి అసెంబ్లీ బరిలోకి దించింది. వీరిలో ధర్మపురి అరవింద్ కోరిట్ల నుంచి, స్వయం బాపురా బోధ్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారు. సీనియర్ నేతలు లక్ష్మణ్, మురళీధరరావు కూడా ఆయన బాటలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇక సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీకి రాణి రుద్రమరెడ్డిని బీజేపీ రంగంలోకి దించింది. మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డికి భూపాలపల్లి సీటునిచ్చారు. రఘునందనరావు యథాప్రకారం దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు. ఇక గోషామహల్ అభ్యర్థిగా రాజసింగ్ పేరును ప్రకటించారు. అటు మహబూబ్ నగర్, గద్వాల సీట్ల విషయం తేలకపోవడంతో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు పెండింగ్లో ఉంచారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు కలిసి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తానికి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాపై రాష్ట్రంలోని ఆ పార్టీ వర్గాలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. అంబర్పేట సీటును పార్టీ నేత లక్ష్మణ్ యాదవ్కు ఇవ్వాలని తాను కోరుతుంటే ఉత్తమ్ టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను ఎగదోస్తున్నాడని ఆరోపించారు. తనపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన శ్రీకాంత్ను ఉత్తమ్ ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. అంబర్పేట సీటు తనదని, తనకు దక్కకుండా చేస్తే ఉత్తమ్ వెంట పడతానని హెచ్చరించారు. గతంలో తాను అంబర్పేట నుంచి గెలిచి మంత్రినయ్యానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. 2018 ఎన్నికల్లో తాను డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గినట్లు ఉత్తమ్ దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తినైతే సగం హైదరాబాద్ తనదే అయి ఉండేదని చెప్పారు. సూర్యాపేటలో బీసీ సభ పెడతానంటే ఉత్తమ్ పెట్టనే లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో ప్రచారం చేయించుకుని బ్లాక్మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నాడన్నారు. తాను పార్టీకి విధేయుడినని, పార్టీకి వ్యతిరేకంగా ఉత్తమ్ చేసే పనులు బయట పెడతానని విహెచ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 20వ నంబర్ పిల్లర్ అడుగు మేర కుంగిపోయిందని ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. దాని ప్రభావంతో 20వ నంబర్ పిల్లర్కు ఇరువైపులా బ్యారేజీ వంతెన కుంగిందని పేర్కొన్నారు. పిల్లర్ కుంగడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. బ్యారేజీ వంతెన కుంగిన విషయం తెలుసుకున్న తాను అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. తమ ఇంజనీరింగ్ నిపుణుల బృందంతో పాటు కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ నిపుణుల బృందం వచ్చిందని, నీటి నిల్వ తగ్గగానే ప్రమాదంపై విచారణ చేపడతామన్నారు. సాంకేతిక పరీక్షల తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్వస్థితికి తీసుకొస్తామని చెప్పారు. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఈఎన్సీ సమాధానం దాటవేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వెళ్లిపోయారు. ఇక ఇప్పటికే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు కూడా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇవాళ కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన కేంద్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు మేడిగడ్డను సందర్శించనున్నారు. ఇటు స్టేట్ డ్యామ్ రివ్యూ ప్యానెల్ సందర్శన అనంతరం మరమ్మతులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. చిత్తనూరు ఎథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ తీరుపై మహబూబ్ నగర్ జిల్లా వాసులు భగ్గుమన్నారు. మరికల్, ఆత్మకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలను హరించేలా ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో మరికల్ మండలంలోని చిత్తనూరు ఎక్లాస్పోర్ గ్రామస్తులు పాల్గొన్నారు. రసాయన వ్యర్థాలను రోడ్డుపై డంప్ చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన చెందారు. కెమికల్ కంపెనీ ప్రతినిధులు విష పదార్థాలను
ట్యాంకర్ల ద్వారా తమ ప్రాంతాలకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. రసాయన పదార్థాలతో దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూరు ఎక్లాస్పూర్ గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు. ఇథనాల్ కంపెనీ నుంచి తరలిస్తున్న విష రసాయన వ్యర్థ పదార్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో ట్యాంకర్లను అడ్డుకున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన రైతులు వారి వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు చేదు అనుభవం ఎదురైంది. న్యాల్కల్ మండలం కాకి జనవారిలో మాణిక్రావు ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మా ఊరికి రావద్దు, మీ నిర్లక్ష్యంతోనే మా ఊరి పరిస్థితి అద్వానంగా తయారైందంటూ ఎమ్మెల్యే మాణిక్రావును కాకి జనవాడ గ్రామస్తులు నిలదీశారు. దీంతో నాయకులకు గ్రామస్తులకు మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే ఒక్కసారిగా కంగు తిన్నారు. పార్టీ నాయకులు చాకచక్యంగా వ్యవహరించి ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించేశారు. స్థానికంగా జరిగిన పరిణామాలతో ఆగ్రహానికి గురైన నేతలు గన్మెన్ ఫిర్యాదుతో పలువురిపై హద్ను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బతుకమ్మ పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకి జనవాడకు రాగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక అభివృద్ధి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపికలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మా ఊరికి రావద్దు, ప్రచారం చేయొద్దని గ్రామస్తులు ఆయన అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేయని మీరు మా ఊరికి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలకు మధ్య తోపులాడు జరిగింది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరా ఉత్సవాల్లో చాలా చోట్ల రావణ దహనం ఓ కీలక ఘట్టం. జనం చుట్టూ మూగి ఆసక్తిగా దీన్ని తిలకిస్తుంటారు. ఈ దసరాకు హర్యానాలోని 171 అడుగుల ఎత్తైన రావణుడి బొమ్మను ఏర్పాటు చేశారు. పంచకూలాగ్ జిల్లా శాలిమార్ గార్డెన్లో 20 లక్షల వ్యయంతో శ్రీమాతా మనసాదేవి ట్రస్ట్ ఆదర్శ రమిల్లా ఆధ్వర్యంలో ఈ బొమ్మను రూపొందించారు. దీని తయారీలో 25 క్వింటాల ఇనుము, 3000 మీటర్ల చాప, వస్త్రం, క్వింటా ఫైబర్ ఉపయోగించారు. రిమోట్తో రావణ దహనం చేయనుండడం దీని ప్రత్యేకత. పర్యావరణ హితంగా ఉండేందుకు రావణ దహనానికి వాడే బాణసంచపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన రావణుడి బొమ్మలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలోని అరేబియా సముద్రంలో ఒకేసారి 2 తుఫాన్లు ఏర్పడనున్నాయి. ఇది అరుదైన ఘటనగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అది ఈశాన్య ఋతుపవనాల సీజన్లో ఇలాంటి సంభవించడం అరుదుగా జరుగుతుందన్నారు. ఈ విధంగా 2018లో ఒకసారి జరిగిందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. రెండింటి మధ్య సుమారు 2500 కిలోమీటర్ల దూరం ఉందని వివరించారు. ఇక పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయువ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరంగా దిశ మార్చుకుని ఒడిశాలోని పారాదీప్కు 520 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి ఆదివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడి సోమవారం ఉదయం వరకు ఉత్తరంగా పయనించి తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లనుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నానికి తుఫానుగా మారనుంది. దీనికి హమూన్గా నామకరణం చేయనున్నారు. అయితే రాష్ట్రంపై దాని ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల మేరకు మరో వారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయ ఢంకా మోగించింది. చేసింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిల్చొని సమర్థవంతంగా రాణించడం, ఇతర ప్లేయర్లు కూడా డీసెంట్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఈ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. ముఖ్యంగా ఈ చేసింగ్లో విరాట్ కోహ్లీ 95 పరుగులు చేసి హీరోగా నిలిచాడు. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆల్అవుట్ అయింది. డెరిల్ మిచెల్ 133 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 75 పరుగులతో రాణించాడు. దీంతో కివీస్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇక 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలుపొందింది. ఎప్పటిలాగే మన భారత ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్లో ఉన్న రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. కానీ 4 పరుగుల తేడాతో అవుట్ కావడంతో అర్ధశతకం కోల్పోయాడు. ఆ వెంటనే గిల్ కూడా అవుట్ అవ్వడంతో జట్టు కష్టాల్లో పడినట్లయింది. ఆ తర్వాత శ్రేయస్ కోహ్లీ కాసేపు నిలకడగా రాణించారు. అయితే ఇంతలోనే శ్రేయస్ అవుట్ అవ్వడంతో కేఎల్ రాహుల్ రంగంలోకి దిగాడు. వీళ్ళిద్దరే చివరిదాకా నిల్చుంటారని అనుకున్న తరుణంలో రాహుల్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే సూర్యకుమార్ రన్అవుట్గా వెనుదిరిగాడు. ఆ సమయంలో వచ్చిన జడేజా కోహ్లీ కలిసి చక్కగా రాణించారు. మరో వికెట్ పడనివ్వకుండా లక్ష్యం దిశగా జట్టుని నడిపించారు. ఈ విజయంలో భారత్ టేబుల్ టాపర్స్గా నిలిచింది.